రోడ్లు రహదారులు పెద్ద ఎత్తున అభివృద్ది చేయాలని ఆ రోజు 2014-19-5 సంవత్సరాల్లో ఒక్క ఆర్ఎండ్బి నుంచే 140 కోట్ల రూపాయలు మన పాలకులకే ఆ రోజు మరి నిధులు మంజూరు చేసి మరి పెద్ద ఎత్తున అభివృద్ది చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కుగ్గేశ్వరం నుంచి మరి చింతపర్రు మీదుగా వేడింగిపాలెం వేడింగి మీదుగా మరి దగ్గర దగ్గర 7 కోట్ల 50 లక్షల రూపాయలతోటి మరి ఆ రోజు 2018లో నిధులు మంజూరు చేసి ఆ రోజు పనులు కూడా మరి ఒక 50-60% కూడా పూర్తయినటువంటి దశలో మరి దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే కాంట్రాక్టర్ కి బిల్లులు ఇవ్వలేనటువంటి స్థితిలో 3 సంవత్సరాలు ఆలస్యమై ప్రజలందరూ తీవ్రమైన ఇబ్బందులు పడినటువంటి దశలో మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున గాని అటు జనసేన తరఫున గాని పెద్ద ఎత్తున ఏదైతే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఇప్పుడు దిగొచ్చి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ముట్టికాయలేసి ఎందుకంటే దీనిలో కేంద్రం నిధులు అదేవిధంగా వరల్డ్ బ్యాంకు ఏషియన్ బ్యాంకు ఇట్లా నిధులు కూడా తెచ్చుకుని ఆ నిధులతో కూడా పనులు చేయకుండా ఇతరత్ర కార్యక్రమాలకి ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ డైవర్ట్ చేస్తున్న ఫండ్స్ అని గట్టిగా కేంద్రం కూడా ముట్టికాయలేయడంతో ఇప్పుడు ఈ పనులు కొంత కదలికి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అదృష్టం కూడా ఆ రోజు 2018లో ఎస్టిమేషన్ ఇస్తాం కాబట్టి ఇవాళ బీటీ రోడ్డు 2 లేయర్స్ పడుతోంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఎస్టిమేషన్ వేస్తే సింగిల్ లేయరే అంటే ఈ రకంగా ఆ రోజు మంచి నాణ్యతతో ఏదైతే ఎస్టిమేషన్లు ఉన్నాయో డైవర్సన్ లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ రోడ్స్ నిర్మాణం చేయాలి.